సినిమా హీరోల పట్ల అభిమానంతో ఒక్కోసారి ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అందులోనూ ఎక్కువ సందర్భాల్లో ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. అలాంటి ఘటనే మరోసారి జరిగింది. హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ లో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై ఒక వ్యక్తి మరణించినట్లు వార్త వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. నిజామాబాద్ లో అభిమానులంతా సమావేశమై ప్రభాస్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తుండగా ప్రశాంత్ అనే 19 ఏళ్ల యువకుడు ఫ్లెక్సీని కట్టే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి అతను పడిపోయాడు. ఆ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించాడని సమాచారం. ఈ హౌస్ హౌస్ పర్పజా, గెస్ట్ హౌస్ పర్పజా, ఫార్మ్ హౌస్ పర్పస్ రా, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్.